మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను యురేనియం దానికి చైర్మన్గా చేశారు. కాగానే ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ కలిశాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఇష్యూలో ముందుకు పోతాడు, ప్రజలకు చెప్పగలుగుతాడు. ఈ యురేనియం కేవలం తెలంగాణ ఎక్స్ప్లోరేషన్ అయినా ఈ నల్లమల్ల అడవులలో తోగడం మొదలు పెడితే అడవి ప్రాంతం చెడిపోతుంది, అడవి మృగాలు చనిపోతారు. అదేవిధంగా యురేనియం తవ్వకాల తర్వాత ఆ వచ్చే నీరంతా కృష్ణాలో పడుతుంది. కనుక శ్రీశైలం అడవులలో ఉన్నటువంటి ఈ వాటర్ అంతా కృష్ణాలో పోతే కృష్ణా వాటర్ హైదరాబాద్ వాళ్ళు తాగుతారు, మహబూబ్నగర్ వాళ్ళు తాగుతారు, అదేవిధంగా నల్గొండ వాళ్ళు కూడా తాగుతారు. అదేవిధంగా ఆంధ్రలో ఒంగోలు కావచ్చు, గుంటూరు కావచ్చు, కృష్ణా జిల్లా ఈ వాటర్ అంతా అక్కడికి వస్తుంది అనగానే నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నా. చెప్పగానే ఇమీడియట్గా స్పందించి, బ్రదర్ మనం ఆల్ పార్టీని పిలుద్దాం, దీని జరిగే నష్టాలు చెబుదాం, ముఖ్యంగా క్యాన్సర్ అవుతుంది, కిడ్నీస్ పోతాయి, వికలాంగులు అవుతారు, అదేవిధంగా కొందరు పిల్లలు ఏది పిచ్చి వాళ్ళు కూడా అవుతున్నారు. ఈ వాటర్ దీని కంటామినేషన్, దీని రేడియేషన్ ఎంత ఉంటుందంటే పొలాలలో పంట వండదు, ఆ పొలం అంతా వేస్ట్ అవుతుంది. గతంలో కడపలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది, అదేవిధంగా జార్ఖండ్లో జరిగింది, జాదుగూడలో. ఈ మనకు తెలిసినటువంటి పరిణామాలే మనకు తెలుసు. దీనివల్ల ఇంకెక్కువ నష్టం జరుగుతుంది అనేది ఎక్స్పర్ట్స్ తోటి మన వాడు విలువంగానే తప్పనిసరిగా స్పందించిండు. బ్రదర్ మనం ఒక పని చేద్దాం, ఆల్ ఎక్స్పర్టును పిలుద్దాం, ఒక సెమినార్ పెడదాం, దాని తర్వాత ప్రజల్లోకి వెళ్దామని చెప్పిండు. యావత్ ఆంధ్ర తెలంగాణకు నష్టపోయే ప్రజల జీవితాలు నాశనమైపోతాయి కనుక దీన్ని ఎట్టి పరిస్థితులలో ఆపాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవాలి అని చెప్పారు. తప్పనిసరిగా దీన్ని కొద్ది రోజుల్లోనే డిసైడ్ చేసి ఎప్పుడు పెడతాం అనేది డేట్ చెప్తాం. అందరిని ఎక్స్పర్ట్ తెలిసి దీని వివరాలు తెలుసుకొని ప్రజలకు చెప్తే ప్రజలు తప్పనిసరిగా మాకు సహకరిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే లేకపోతే వాడు జీవితం ఎట్లా ఉంటుంది? కాళ్ళు చేతులు బాగుండాలి, మంచి ఆలోచన ఉంటేనే వాడు చదవగలుగుతాడు, భవిష్యత్తులో ఈ దేశానికి ఒక శాస్త్రజ్ఞుడు అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. కనుక అలాంటి జీవితాలు నాశనమయ్యే యురేనియం మనకు ఎందుకు అని చెప్పాడు. దానికి నేను ఆయన కృతజ్ఞత చెప్తున్నా.